మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కావున ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది కేక్ కటింగ్ నుంచి మొదలుకొని రక్తదానాల వరకు మొక్కలు నాటడం నుంచి పేదల సాయం వరకు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు కార్యకర్తలు నేతలంతా మంత్రి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఈసారి కూడా ఘనంగా వేడుకలు చేసేందుకు టిఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు అయితే ప్రతి ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టే కేటీఆర్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తన బర్త్డే సందర్భంగా 50 మంది దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు అంతేకాదు తన బర్త్డే వేడుకల కోసం ఫ్లెక్సీలు బొకేలు కేకుల రూపంలో డబ్బులను వృధా చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వాటిని ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలని తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్ కోటి వృక్షార్చనలో భాగమై మొక్కలను నాటాలని కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే టీఆర్ఎస్ నేతలు కార్యకర్తల నుంచి భారీ స్పందన వస్తుంది తమ వంతుగా వాహనాలను విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తానన్నట్లు ప్రకటించాడు